జంగారెడ్డిగూడెం పట్టణంలోని విహెచ్పిఎల్ బ్రాంచ్ ని ఆంధ్రప్రదేశ్ కోళ్ల ఫారాల రైతుల సంఘం నేతలు ముట్టడించారు. రైతు చిలుకూరి ధర్మారావు మాట్లాడుతూ కోళ్ల పెంపకానికి ఇచ్చే కమిషన్ గిట్టుబాటు కావడం లేదని, లక్షల్లో నష్టాలు వస్తున్నాయని, 10 రోజుల్లోగా నష్టపోయిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర పెంచాలని, లేకపోతే లాక్డౌన్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ చిన్ని అప్పారావుకి మెమరాండం సమర్పించారు. కూర్చున్నప్పుడు బయట కూర్చున్నా ఇయాల రమ్మంటారా రేపు రమ్మంటారా ఎల్లుండి రమ్మంటారా సార్ మీ కష్టపడే బాధ్యతగా మాకుంది అయ్యా అలా కాదయ్యా 20,000 కాదయ్యా 2,000 తీసుకోండి 3,000 తీసుకోండి బాధ్యత అడిగే బాధ్యత మాకే ఉంది ప్రతి చిన్న విషయానికి రైతు రెస్పాండ్ అవుతాడు మీరు ఎందుకు పిలవలేదు అది మీ తప్పు మీ తప్పు కాబట్టి మీ తప్పు మీరే ఈరోజు జంగారెడ్డి బ్రాంచ్ రావడం జరిగింది ఇక్కడున్న స్థానిక మేనేజర్ గారిని కలవడం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి అన్ని బ్రాంచ్ల్లో గత ఒక 20 రోజుల మట్టి మేము పోరాడడం జరిగింది రైతుల యొక్క సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేయడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా జూన్ 1 నుండి లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది అన్ని కంపెనీలు కూడా స్థానిక ఉన్న ఈ కంపెనీ కూడా జంగారెడ్డి వెంకటేశ్వర కంపెనీ కూడా గత 15 రోజుల ముందు మెమరాండం జరిగింది చర్చలకు రైతులను కేగేయమని ప్రకటించడం జరిగింది ఈ చర్చలకి జంగారెడ్డి బ్రాంచ్ వారు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించలేదు దానికి నిరసనగా రైతుల యొక్క తరపున రాష్ట్ర కమిటీ నుండి ఈరోజు రావడం జరిగింది జూన్ 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కంపెనీలు అన్ని బ్రాంచ్ల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగేసుకుంటూ ఎక్కడ రైతులను కూడా కోడిపిల్లలు దింపొద్దని నిర్ణయానికి వచ్చాము మా సంఘాన్ని కాదని రైతులను మభ్యపెట్టి కానీ ఎక్కడ కోడిపిల్లని దింపినా దానికి రైతుకి ఎటువంటి బాధ్యత లేదు కంపెనీదే అని తెలియపరచడం వచ్చింది రైతులను మభ్యపెట్టి కానీ భయభ్రాంతులు చేసి ఎక్కడైనా సరే కోడిపిల్లలో ఈ జిల్లాలో దింపినచో తగు మూల్యం మీరే చెల్లించుకోవాల్సింది అని చెప్పడం జరిగింది ఈరోజు వెంకటేశ్వర కంపెనీ మేనేజర్ గారికి జంగారెడ్డిలో మరణాలు ఇవ్వడం జరుగుతుంది వేరే కంపెనీలోకి వెళ్ళి పిల్లలేమంటున్నారండి సూపర్వైజర్ ఎందుకు ఎఫ్సీఆర్ కట్ చేస్తున్నారంటే సూపర్వైజర్ అడగంటే మేము ఏమన్నా తప్పు చేసామంటే సూపర్వైజర్ కాదు సంబంధం లేదు ఆడేవాడయా అంటున్నారండి న్యాయం జరగకపోతే మేము న్యాయం జరగాలని కోరుకుంటున్నారు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మళ్ళీ మాకు పిల్లలే రావాలని మంచి పిల్ల మంచి పిల్ల మంచి మీద క్వాలిటీ మీద ఇస్తే మళ్ళీ మేము అప్పులు పాలైపోయి ఉండి జరిగిన నష్టాన్ని గురించి మాకు చర్చించి మళ్ళీ కట్ చేసిన డబ్బులు అమౌంట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం చిన్ని అప్పారావు నేను జంగారెడ్డిగూడెం బ్రాంచ్ విహెచ్పిఎల్ మేనేజర్ పనిచేస్తున్నాను రైతు సంఘాలు ఇచ్చిన మెమరాండం నేను చూశాను అది మేము పైకి తెలియజేస్తాం ఖచ్చితంగా మేము శాంతియుతంగా చేస్తాం సార్ ధర్నాలు గిన్నాలు ఏమొద్దు మమ్మల్ని కోఆపరేట్ చేసి ఇది కంపల్సరీ మీరు ఏ బ్రాంచ్ లో ఏంది కూడా లేకుండా ఒక రైతులు గౌరవించడం మేము మిమ్మల్ని గౌరవిస్తాము దౌర్జన్యంగా ఏమీ లేదులేని పిల్లల్ని తీసుకెళ్తాం నేతలు దింపుతూ ఏం చేయకండి సార్ ఒక మీ చర్చలు కూడా ఎండి దృష్టిలో కూడా మా దృష్టిలో అది తెలియజేయడం వరకు మీ బాధ్యత మీరు ఆఫీసర్ కింద అంతేగాని వాళ్ళు చెప్పేసారు చేసేసరి మీరు మేము కలపడతాం కొనుక్కోండి ఇలాంటి ఏమి వచ్చింది సార్ అన్నదమ్ముల గ్రామంలో శాంతియుతంగా చేసుకుందాం అన్న కొద్ది రేపు అంతేగాని రైతులు భయభ్రాంతి చేసి మా ఎండి గారు చెప్పేసి రచ్య చేయకండి ఉద్యమం మీరు మీరు రైతు పెట్టే మేము పెట్టిన అందరూ రాంగ్ ఏది లేదు సార్ మేము కావాలని మా పిల్లం కూతురు మా ఆక తాకట్లు పెట్టుకుని మేము ఫార్మ్స్ నిర్మించుకున్నాం సార్ మీ యొక్క ఆఫీసుల యొక్క అశ్రద్ధ వల్ల ఇదంతా జరుగుతుంది ఏ బ్రాంచ్ లో కూడా స్టేట్ వేజ్ లో రాష్ట్ర వేజ్ లో కూడా ఏ బ్రాంచ్ లో కూడా ఇలా జరగలేదు
संघास कद रही बोर्ड सभ्युन सारे 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 सार।